హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. బుల్లి తెరపై తిరుగులేని యాంకర్ గా తన మాటలతో అందరినీ ఆకట్టుకునే యాంకర్ ప్రదీప్ అంటే అందరికి సుపరిచితమే. కెరీర్ ఆరంభంలో ఆర్జీగా జీవితాన్ని మొదలుపెట్టి యాంకర్ గా అటు తర్వాత ఒక ప్రొడక్షన్ పెట్టే వరకు ఎదిగాడంటే ఎవరికైనా అతని జీవితం ఒక స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం తెలుగులో బుల్లి తెరపై ఎటువంటి మసాలాలు ద్వందార్థాలు వచ్చే డైలాగులు వాడకుండా యాంకరింగ్ చేసే మేల్ యాంకర్ బహుశా ప్రదీపే కావచ్చు. యాంకర్ గా దుమ్ము రేపుతున్న ప్రదీప్ కు ఈ సంవత్సరం కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే శుభమా అని కొత్త సంవత్సరం వేడుకలు హుషారుగా జరుపుకుని తిరిగి ఇంటికి వస్తున్న టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ప్రదీప్ 178 పాయింట్లు నమోదవడంతో అతని కారు సీజ్ చేసి అతని మీద కేసు బుక్ చేశారు. నీతులు చెప్పి గోతిలో పడ్డాడని అప్పటిలో బాగానే కథనాలు వెలువడ్డాయి. ఇక భయంకరమైన అవమానాన్ని మర్చిపోతున్న టైంలో ప్రదీప్ కు ఇంకో షాక్ తగిలింది. ఈ షాక్ తో ప్రదీప్ కుటుంబం మొత్తం విషాద ఛాయలు అలుపుకున్నాయట. అదేంటంటే ప్రదీప్ నానమ్మ గారు ఈ రోజు కన్ను మూశారని ఈ మేరకు ఇంటర్నెట్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలో నిజమెంతుందో ఇంకా తెలియాల్సి ఉంది. శివరాత్రి పండుగ దినాన ప్రదీప్ నానమ్మను పోగొట్టుకోవడం, కొత్త సంవత్సరం రోజు ప్రదీప్ పట్టుబడ్డం, వీటన్నిటిని చూస్తే ప్రదీప్ కు ఈ సంవత్సరం కలిసి రానట్లుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.